हेलो फ्रेंड्स, वेलकम टू चिल्ड्रन किचन। నేను మీ ధనుష్, మీరు బాగున్నారా? నేనైతే బాగున్నాను। ఇంకా ఎండాకాలం వచ్చేసింది కదండి, ఇక వేడి వేడి ఎండలు ఉంటాయి, అందుకే మీకు అందరికి ఇష్టమైన చలకిందని ఐస్ క్రీమ్ చేయబోతున్నాం। ఏ ఐస్ క్రీమ్? వెనిలా కస్టర్డ్ ఐస్ క్రీమ్। నడవని పదార్థాలు చూసేద్దాం ఫ్రెండ్స్। ఇలా చూస్తున్నైతే హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ పాలివి, ఇది ఫ్రెష్ క్రీమ్, మీడియం ఫ్యాట్, మీకు ఈజీగా దొరికేస్తాయి సూపర్ మార్కెట్లో। ఇంకా ఇది కస్టర్డ్ వెనిలా పౌడర్, ఇది 2 టేబుల్ స్పూన్ కావాలి మీకు। ఇది 100 గ్రామ్స్ చక్కెర షుగర్, ఇది టూటీ ఫ్రూటీ, ఇంకా ఇది వెనిలా ఎసెన్స్. ఇప్పుడు ఎట్లా తయారు చేసారో చూసేదా రండి। ఫస్ట్ ఫ్రెండ్స్ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం। ఇప్పుడు మనం గిన్నె పెట్టుకుందాం। మనం ఇప్పుడు మనం పాలు ఇందులోకి వేసుకుందాం। ఇప్పుడు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది మరగడం అయితే స్టార్ట్ అయ్యింది। ఇప్పుడు మనం దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకుందాం। ఇది 100 గ్రామ్స్ షుగర్ ఫ్రెండ్స్, ఇది ఇందులోకి మనం వేసుకుందాం। ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం, దాన్ని మెల్లగా నిదానంగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్। లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇట్లా మెల్లగా నిదానంగా మిక్స్ చేసుకోవాలి। మనం చూస్తున్నట్టే మిక్స్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మరగనిద్దాం। ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ లో పాలు వేసి కలుపుకుందాం। ఇప్పుడు మనం ఈ పాలు ఇందులోకి వేసుకుందాం। ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్। ఇది ముద్దలు లేకుండా తిక్కుగా కలుపుకోండి ఫ్రెండ్స్, ఏ ముద్ద కూడా ఉండద్దు, ఇంకా తిక్కు కూడా ఉండాలి, తిక్కుగా కావాలి ఫ్రెండ్స్ ఇది। చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇట్లా కలిపేసుకున్నాం కదా మనం ముద్దలు లేకుండా। ఇప్పుడు మనం పాలు ఎక్కడి వరకు వచ్చాయో చూద్దాం రండి। ఫ్రెండ్స్ మనం ఇక్కడనే లో ఫ్లేమ్ లో మెల్లగా దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి 10-15 మినిట్స్. ఇట్లా మరి పొంగి వచ్చినా కూడా ఏం కాదు ఫ్రెండ్స్, ఇట్లనే నెమ్మదిగా మిక్స్ చేసుకుంటూ ఉండండి 10-15 మినిట్స్ ఫ్రెండ్స్. మన 10-15 మినిట్స్ అయితే అయిపోయింది లో ఫ్లేమ్ లో ఇట్లా కలుపుతూ ఉన్నా నేను పొంగిలో మన కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదా మిల్క్ వేసుకుని అది ఇందులోకి యాడ్ చేసేసుకుందాం। గడ్డలేకండి అవి మాడిపోతుంది చూడండి ఫ్రెండ్స్, థిక్నెస్ అయితే మీకు కనిపిస్తుంది కదా। ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కనకి తీసేసుకుందాం। ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం, చల్లారినాక వెనిలా ఎసెన్స్ ఇందులోకి వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మన మిక్చర్ అయితే రూమ్ టెంపరేచర్ లో చల్లగైపోయింది, ఇప్పుడు మనం ఇందులోకి వెనిలా ఎసెన్స్ కలుపుకుందాం। చూసారు కదా ఫ్రెండ్స్, మనం 1 టేబుల్ స్పూన్ వేసేసుకుందాం। ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేసుకుందాం। దీనైతే బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మనమైతే ఆల్మోస్ట్ దీన్ని మిక్స్ చేసేసుకున్నాం। ఇప్పుడు మనం ఎయిర్ టైట్ కంటైనర్ లోకి దీన్ని వేసేసుకుందాం। ఇప్పుడు మనం ఇందులోకి వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా నేను
మిక్చర్ నైతే ఇందులోకి వేసేసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఇది 8 కంటైనర్ లో వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇది ఫ్రీజర్ లో లో టెంపరేచర్ లో 4 అవర్స్ వరకు ఫ్రీజ్ చేసుకుందాం రండి ఓవరాల్ సైపింది ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఐస్ క్రీమ్ అయితే మనం బయట తీసేసుకున్నాం ఇప్పుడు ఇది ఒక బౌల్ లో వేసుకుందాం फ्रेश क्रीम मीडियम फैट कावे अमूल फ्रेंड्स इदे 100 ml वेसा मनमुड़ इलेक्ट्रिक बीटर तो मैं दी बीटा एवर का वालू मिक् नवे मैं मोदी पेड़ फ्रेंड्स मन दी मैं ब्लैंड कदा इप्ड इंत मन फ्रूटी फ्रूटी वैसे इन मन दी मिक्स फ्रेंड्स फ्रूटी फ्रूट वाँम कदा इन मन दी मिक्स मिक्सानी इंका इधर एयरटाइट कंटेनर वेयचु इलांट ने इंटर ग्लासान ईजीगे तीन नीलों वैसे मिक्सर ने 6 ग्लासेस वैसे इप्ड मन ग्लास मीद सिल्वर फॉइल तो कटेक फ्रेंड्स इधे एट सीलो इधर सील्ना एयर पोक सील्ना इप्ड इला मिगता कदा दा सील मे मुझे वा चूस्ट फ्रेंड्स नैन सील्को मुझे वा इन इवे 12 అవర్స్ వరకు ఫ్రిజర్ లో పెట్టేసుకుందాం మనం రండి 12 అవర్స్ అయిపోయింది ఇప్పుడు మన ఐస్ క్రీమ్ కూడా ఇడ చూడొచ్చేతే అయిపోయింది దీని పేరు ఏంటో తెలుసా మీకు కస్టర్డ్ వెనిలా ఐస్ క్రీమ్ అయితే మనది అయిపోయింది ఇప్పుడు ఎట్లా ఉందో మనం తీసి చూద్దాం రండి చూడండి ఫ్రెండ్స్ ट्रैंडी इंकना कमेंटी ना वीडियो लाइक शेयर चेयर चैनल सब्सक्राइब इंका क्रोत वीडियो मे उठा अंतर बाय।